హాయ్ అండి అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈసారి దివాళీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి పూజ చేసుకున్న తర్వాత దివాళి అంటే దీపావళి. దీపావళి పండుగ అంటే ఏంటండి, మెయిన్ దీపాల పండుగ. సో ముందుగా దీపాలతో మనం స్టార్ట్ చేద్దామని చెప్పి దీపాలైతే నేను మా అత్తయ్య గారు అయితే రెడీ చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దీపాలని వెలిగిస్తున్నాను. ఈ ప్రమిదుల్ని మా అత్తయ్య గారు అయితే లైట్గా కలర్స్ వేసి మంచిగా డెకరేట్ అయితే చేశారు, చాలా బాగుంది. మా అత్తయ్య చేతిలో ఏంటో చూసారా, ఆవదం కర్రలు అంటారండి. ఇది ఏంటంటే ఫస్ట్ మనం క్రాకర్స్ కాల్చే ముందు కంటే ఇవి వెలిగించాలన్నమాట. ముందుగా దానికి మనం కాటన్ అయితే చుడుతున్నారు కదండి, అలా ఆ కాటన్ని కొంచెం ఆయిల్లో ముంచి పెడితే అది ఉంటుంది అన్నమాట. దీన్ని ముందుగా మనం కాల్చాలండి. దేవునికి చూపించి మనం దండం పెట్టుకొని కాల్చుకోవాలి. మేమైతే దివాళీ రోజు క్రాకర్స్ని కాల్చే ముందు ఇలాగే చేస్తాము. మీరు ఎలా చేస్తారో, ఎలా స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. దీపాలనైతే రెడీ చేసేసుకున్నాము. తర్వాత బయట మేము అయితే పెట్టుకొని దీపం పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి నీట్గా పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే దీపం పెట్టుకొని ఈరోజు ప్రసాదంగా మెయిన్ ఈ పీట మీద ఏంటంటే సోడిపిండితో అట్టు వేసి అయితే పెట్టాలండి. అటు తిడు పైకి తిడు. చిన్న
ఇంటి దగ్గర అయితే కొంచెం లైట్గా క్రాకర్స్ని అయితే కాల్చేసి ఇంకా సెల్లార్ కిందకి వెళ్ళి ఇంకా ఫుల్గా పటాసులను అయితే పేల్చేద్దామని చెప్పి అందరం సరదాగా ఎంజాయ్ అయితే చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో దివాళీని ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.